ప్రజావేదిక సంఘీభావం తెలిపింది. అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన పత్రికా సమావేశంలో ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబావతిని గోవింద్ మాట్లాడారు. కార్పొరేట్ల ప్రయోజనం కోసం దేశంలోని రైతుల జీవితాలను ఫలంగా పెడుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ మార్కెట్ బిల్లు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ బిల్లు, అత్యవసర సరుకుల బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీకి మద్దతు పలుకుతూ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. సమావేశంలో దళిత బహుజన ప్రజావేదిక, కదిరి నియోజకవర్గ కన్వీనర్ వై ప్రసాద్, రాష్ట్ర నాయకులు కేఆర్ హరిప్రసాద్, జిల్లా కో కన్వీనర్ కె సాయి శ్రీను పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి 3 బిల్లులను రద్దు చేయాలని చెప్పి దాదాపు 12 రోజులుగా 96,000 ట్రాక్టర్లతో 1,20,00,000 మంది జనాభా ఈరోజు 11 రోజులుగా ఆడ ఆందోళన కార్యక్రమాలు అనేది చేపట్టడం అనేది జరుగుతోంది. దాంట్లో భాగంగా రేపు అంటే 8/12/2020 భారత్ బంద్ ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఈ భారత్ బంద్ కు ఆంధ్ర బహుజన ప్రజావేదిక మద్దతు తెలుపుతూ సంఘీభావాన్ని కూడా సందర్భంగా జరపడం జరుగుతోంది. మరి బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లులను 3 తీసుకురావడంలో ఉద్దేశం ప్రధానంగా కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాసే విధంగా ఉండడం, మరి సామాన్యమైన రైతులకు దాన్ని అణిచివేసే విధంగా ఈరోజు రైతులను అన్యాయం చేసే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ రైతు బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు మన రాష్ట్రం నుంచి వైసీపీ, టీడీపీ రెండు కూడా అది తన ఎంపీలకు విప్పు జారీ చేసి ఈ బిల్లులకు మద్దతుగా ఓటు వేయించడం అనేది జరిగింది. మరి ఇప్పుడు 12 రోజులు 11 రోజుల తర్వాత మన గౌరవ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ బిల్లులపైన చర్చ జరగాల్సి ఉంది, ఏకాభిప్రాయం రావాల్సి ఉంది అని ఇప్పుడు నంగనాజి మాటలు చెప్పే పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది. మరి ఇది ఎంత, ఓ పక్కనేమో 60 బిల్లులకు మద్దతుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ ఇద్దరు చేసి వచ్చింది, మరి వీటికి వచ్చేటప్పటికి మాత్రమే నంగనాజి మాటలు మాట్లాడే పరిస్థితి వస్తుంది. మరి వైసీపీ కూడా 20 మంది ఎంపీలను తన విప్పు జారీ చేసి ఈ 3 బిల్లులకు ఓటు వేయించడం జరిగింది. ఆ 3 బిల్లులు ఏవేవంటే వ్యవసాయ మార్కెట్ బిల్లు, కాంట్రాక్ట్ పార్కింగ్ బిల్లు, అత్యవసర సరుకుల బిల్లులు, ఇవి రైతులకు మెడకు ఉరిపడే విధంగా ఉన్నాయి. కనుకనే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమానికి మద్దతు లభించడం జరుగుతోంది. మరి మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికే చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడు, అందువలన రైతు పక్షపాతి మా పార్టీ అని వైసీపీ అంటుంది, లేదు మేమే అని చెప్పిన టీడీపీ అంటుంది. మరి అదే విధంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పాపం జగన్మోహన్ రెడ్డి తుఫాను వచ్చేటట్టు చేసి రైతులను అన్యాయం చేసినట్టు విధంగా ఆ పోయి పొలాల్లో పోయి బాగా పరిశీలన చేసి వచ్చాడు. మరి ఈరోజు రైతులు ఇంత అన్యాయంగా ఆందోళనకు గురుగా అవుతామంటే ఈ 3 బిల్లులకు సంబంధించి కళ్యాణ్ గారు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది. మరి తప్పనిసరిగా ఈ దుర్మార్గమైనటువంటి పార్టీలకు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.